విద్యార్థుల, యువకుల, ఉద్యోగుల, ఉపాధ్యాయ పెన్షన్ల, మధ్య తరగతి వర్గాల ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా సమగ్ర అభివృద్ధికై శక్తి వంచన లేకుండా నిరంతరం పాటు పడతానని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రామప్రభ అన్నారు. సోమవారం పార్వతీపురం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోరెడ్ల రామప్రభ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి, పబ్లిక్ సెక్టర్ పరిరక్షణకై సిపిఎస్ రద్దు కాని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులేషన్స్ తో పాటు గిరిజన ప్రాంతంలో రద్దు చేసిన జీవో నంబర్ 3 పునరుద్ధరణ, దానికి చట్టబద్ధత కల్పించుటకై కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొల్లి వెంకటరమణ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ వి ఇందిర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి రాజశేఖర్, ఉపాధ్యక్షులు కె రాజు, సిహెచ్ సింహాచలం పాల్గొన్నారు. ఆ తర్వాత రామచోడవరం ఐటీడీఏలో పనిచేశాను. ఇక్కడ పనిచేసిన సమయం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన సమయం. ముఖ్యంగా అప్పట్లో గిరిజనులకి జీడి మామిడి తోటలు పెంపకం అనే కార్యక్రమంలో నేను అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేయటం జరిగింది. అప్పుడు మేము పాటించిన క్వాలిటీ సీడ్స్ కానీ లేకపోతే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం విజిట్ చేసిన కృషి ఈరోజు ఇక్కడ అది ఒక ప్రధానమైన ఆర్థిక వనరుగా ఈరోజు గిరిజనులకి ఉంది. అది చాలా సంతోషం కలిగించిన విషయం. అలాగే ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ గిరిజన ప్రాంతం తర్వాత విశాఖపట్నం మురికివాడల్లో ఉండే పేద మహిళలు పేదరిక నిర్మూలన కోసం, మహిళా సాధికారత కోసం 22 ఏళ్ల పాటు కృషి చేశాను. ఉద్యోగం చేస్తూనే ముఖ్యంగా శ్రామిక మహిళల సమస్యల పైన నేను కృషి చేయటం జరిగింది. వర్క్ ప్లేస్ లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే 1 కోటి రూపాయలు విభజన చట్టం ప్రకారం మనకి రావాలి, కానీ గడిచిన 8 సంవత్సరాలుగా కేవలం 450 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ వ్యవసాయం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మిగిలిన అన్ని రంగాలు అభివృద్ధి అవుతాయని మనకి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాను చూస్తే తెలుస్తుంది. మరి సుజర్ అభ్యర్థిగా దాన్ని ప్రపోజ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. పీడిఎఫ్ అనేది ఒక నీతి నిజాయితీ విలువలకు కట్టుబడిన ఫ్రంట్ గా ఈరోజు ఉంది. అది తప్ప వాళ్ళకి పెన్షన్ అనేది రాదు. అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తానని ప్రకటించింది, కానీ ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన ఉత్తరాంధ్రకి ఈరోజు అది ఒక ఊపిరిగా ఉంది. 150,000 మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తుంది. అటువంటి స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీల ఉద్యమానికి అండగా ఉన్నారు తప్ప రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చి దీన్ని కాపాడే